రక్తపు టేరులు పారించే ఫ్యాక్షనిజం కుటుంబం నుంచి వచ్చి గొడవల్ని ఆపే గొప్పోడు అయ్యాడు అరవింద సమేతలో ఎన్టీఆర్. ఇప్పుడు అదే రక్తపు టేరులు పారించి శత్రు ముక్కల్ని ఊచకోత కోసి సముద్రాన్ని ఎర్ర సముద్రంగా మార్చేసిన సముద్రపు దొంగ కథ దేవరా. తనని నమ్ముకున్న తెగ కోసం ఓ తండ్రి కొడుకులు చేసిన ధర్మయుద్ధమే దేవరా. సముద్ర తీరంలో ధైర్యంతో బ్రతికే వాళ్లకు భయాన్ని చూపించే ఉగ్ర నరసింహుడే ఈ దేవరా. 80-90వ శతకం నేపథ్యంలో జరిగే ఈ ఫిక్షన్ కథ శివం అనే పోలీస్ అధికారి యతి అనే గ్యాంగ్స్టర్ని పట్టుకోవడంతో మొదలవుతుంది. ఏపీ తమిళనాడు బార్డర్లో అక్రమాలకు తెరతీస్తున్న గ్యాంగ్స్టర్ యతిని పట్టుకోవడానికి వెళ్ళాడు శివం. అనూహ్యంగా అతనికి సింగప్ప పరిచయం అవుతాడు. అతని దారా సముద్రపు దొంగ దేవరా తెగువ గురించి తెలుసుకుంటాడు. సముద్రపు దొంగ అయిన దేవరా తన మనసు ఎందుకు మార్చుకున్నాడు, మిగిలిన వాళ్ళను కూడా దొంగతనాలు చేయొద్దని ఎందుకు హుక్కం జారీ చేశాడు, ఆ తర్వాత బైరా దేవకు ఎలా ఎదురు తిరుగుతాడు, బైరా దేవరా వైరం ఎక్కడి వరకు వెళ్ళింది, ఈ క్రమంలో దేవరా కొడుకు వరా ఎందుకు భయస్థుడిగా మారారు, అతని కథను ఏ విధంగా మలుపు తిప్పాడు, ఇందులో తంగం పాత్ర ఏంటి అన్నది దేవరా అసలు కథ. భయం పోవాలంటే దేవుడి కథ వినాలి, భయం అంటే ఏంటో తెలియాలంటే ఈ దేవర కథ వినాలి. మరి ఈ దేవరా మూవీ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని ఇప్పుడు నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారనే చెప్పాలి. అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ మాత్రం మంచి రెస్పాన్స్ని అయితే సొంతం చేసుకుంది. ఇక మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారని చెప్పాలి. అయితే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన సూపర్ స్టార్ రజనీకాంత్ తనదైన శైలిలో ప్రశంసలు అయితే కురిపించారు చిత్ర బృందంపై. ఎన్టీఆర్ గారు, మూవీ చాలా అద్భుతంగా ఉంది, ఇక ఈ యొక్క మూవీలో మీ ఇంట్రడక్షన్ కానీ అలాగే మీ యాక్షన్ సీన్స్ కానీ మీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి, మరియు ముఖ్యంగా అనిరుద్ధ్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ మీరు చెప్పిన పంచ్ డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి. పక్క ఈ యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రజనీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి.